డబ్బులు ఏడున్నాయో తేలాల్సిందేన అంటున్నాడు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క. లెక్క చెప్పకపోతే ఊరుకొనే మొచ్చటే లేదంటున్నాడు. ఏం డబ్బు ఏం లెక్కో పట్టు వదలని విక్రమార్కుడినే అడగదాం. అల్లో బట్టి ఎట్టా ఉంది పార్టీ? ఓ పెద్ద కుట్ర జరుగుతా ఉంది. ఒరే ఎవరన్నా కుర్చీ కింద పొగ పెట్టారా? ప్రాణేత చేవేళ్ల ప్రాజెక్ట్ ని కాంట్రవర్సీ చేసి పక్కన పెట్టేసి కొత్తదాన్ని తీసుకున్నా. నీ పాసు గాల నీ మీద కొట్రేమోనని కంగారు పడ్డా. డ్రింకింగ్ వాటర్ అయితే వాటర్ గ్రిడ్ పవర్ లో 10 ఏళ్ళు ఉన్నారు. మీకేట అంటే ఐడియాలు ఏ రోజు రాలా. వాటర్ గ్రిడ్ అనే ఒకటి కొత్తదాన్ని తీసుకుని వచ్చి 36,000 కోట్ల రూపాయల అదనంగా ఈ రాష్ట్ర ప్రజానీకం పైన భారం వేయటం కోసం ఓ పెద్ద ప్రణాళిక తయారు చేసుకుని ముందు పోతాం. ఇంటింటికి నీళ్ళు లేకపోతే మళ్ళా ఓట్లు కూడా అడగరంట. పైపుల కంపెనీలకు సంబంధించినటువంటి వ్యక్తులకి మేలు చేయటం ఒకటి, 4 కాంట్రాక్టులకి మేలు చేయటం కోసం పనికొచ్చేటువంటి విధానం ఒకటి. ఒరే అన్ని వాళ్ళకి నీళ్ళు ఇవ్వడానికి కాదా? అంతిమంగా తన కొడుకు కేటీఆర్ ప్రాతినిధ్యస్తున్నటువంటి ఆయన సంబంధించిన వ్యక్తులందరికీ ఆ వ్యక్తుల ద్వారా దాన్ని ఆ 36,000 కోట్ల సంబంధించి నిధులు ఎన్నికలేచుకోవడం కోసం చేసే ఒక సమగ్రమైనటువంటి కమిషన్ గ్రిడ్డే ఈ వాటర్ గ్రిడ్. గొడ్డ కాల్చి మొకానేస్తే ఆళ్లే దుడుచుకుంటారనే. ప్రాణహిత చేవెళ్ళ గంతానపల్లి మీ పోలవరం రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులు కంప్లీట్ పూర్తి చేసేస్తే నీకు అదనంగా ఇంకో 36,000 కోట్ల రూపాయలతో ఈ వాటర్ గ్రిడ్ స్కీమే అవసరం లేదు. మీ స్కీములే నడిపిస్తే ఆళ్ళకి పేరు ఎట్టా వస్తుంది? బైది బై ఎలక్షన్కి రెడీనా? రేపు జరిగే లోక్సభ బై ఎలక్షన్ కేవలం ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజయ్య గారిని రాజీనామా కాదు బర్తరం శాక్ చేయటం. పోస్ట్ పోయినా ఆయనే ఏం మాట్లాడడంలే, మధ్యలో నీకేంది బాధ? అతన్ని శాక్ చేసినా తీసేసినా తొలగించినా ఇంట్లో పెట్టుకున్నా అది నీ రాజకీయ పరమైన అంతర్గత విషయం అనుకున్నప్పటికీ ఈ రాష్ట్రాన్ని ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజెప్పాల్సిన అవసరం. రాజయ్యని బీకేశారు, శ్రీయారికి పోస్ట్ ఇచ్చారు, బ్యాలెన్స్ అయిపోయింది. నువ్వు అతను తొలగించింది 100 కోట్ల రూపాయల అవినీతి మూలంగా తొలగించినట్టుగా లీకుల ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజెప్పారు. మర్చిపోయిన దాన్ని నువ్వెందుకు దావుతున్నావో అర్థం కావడంలే. ఆ 100 కోట్ల రూపాయలు ఇంతవరకు ఎక్కడున్నాయో ఎవరి దగ్గర దాచిపెట్టావో. వడ్డమ్మా బడవా, ఏం డబ్బులు? నువ్వు సీజ్ చేసావా లేదా, లేకపోతే రాజయ్య గారి దగ్గర ఉంచావా, లేకపోతే అవి తీసుకొని వచ్చి నీ ఇంట్లో పెట్టావా? డబ్బులు దొరికాయని చెప్పారా? డౌట్ వచ్చి పీకేశారు. అవినీతి పేరు మీద తొలగించినటువంటి రాజయ్య గారికి సంబంధించిన ఆ 100 కోట్ల రూపాయలు ఎవరి దగ్గర ఉన్నాయి, ఎక్కడ దాచిపెట్టావు, ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి జమ చేస్తావు? నీకు జానారెడ్డే కరెస్టు, తెలవమంటావా? అవి జమ చేయకుండా నువ్వు సమాధానం చెప్పకుండా ఈ గ్రామాల్లో తిరగలేవని కూడా నేను చెప్తున్నాను. మూసేసిన కేసు ఎందుకు తెరస్తావు? కొత్త కేసు ఏమన్నా ఉంటే చూసుకో. చంద్రబాబు, నిన్ను దేవుడు కూడా రక్షించలేడు, పేకల దోహం మునిగిపోయావు, నిన్ను ఎవడు రక్షించలేడు అన్నా. 2 రోజుల్లో నిన్ను కూడా అరెస్ట్ చేస్తా అన్నావు. అది కేసు 7 మీద ఉన్నప్పుడులే. చంద్రబాబు ఏమో నేను కాదు కేసీఆర్, నువ్వు ఫోన్లు ట్యాప్ చేసావు, చట్టపరంగా నేరం నిన్నెవడు రక్షించలేడు అన్నాడు, నీ మీద కేసు పెడతాను అన్నాడు. అయిపాయా, సెల్లుకు సెల్లు, కేల్కతం దుకాణ బంద్. చట్ట ప్రకారంగా ఇద్దరూ దొరికిపోయి ఢిల్లీకి పోయి బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన మోడీ గారి దగ్గర సెటిల్ చేసుకుని వచ్చారు. రామ్ గోపాల్ వర్మ సినిమా లాగా ఉంది కేసు, అస్సలు అర్థం కావడంలే. చివరి గాడి దిగారంటే ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకునే స్థాయి నుంచి దిగి ముఖ్యమంత్రులకు సంబంధించిన కొడుకులకు సంబంధించిన డ్రైవర్లు గన్మెన్ల దగ్గరికి కేసులు తీసుకెళ్లారు. ఎవరో ఒకళ్ళు టయానికి సీరియల్ నడుస్తుండాలా? అంటే మీ అవసరాల కోసం రాష్ట్ర 2 రాష్ట్రాల ప్రజానీకాన్ని మాయ చేస్తా ఉన్నారు, చట్టాలను మీకు అనుకూలంగా మార్చుకొని ప్రజల్ని మోసం చేయడం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా చాలే, శుభం కాదు వేస్తున్నా. ఓకే.